ఆ మున్సిపాలిటీలో ఒకరి వెంట ఒకరు సరెండర్ మాట వినని వారికి అదే వచ్చినట్టే దీంతో అక్కడికి రావడానికి అధికారులు ఉద్యోగులు జంకే పరిస్థితి ఉందా ఈ మధ్య కాలంలో కొత్తగూడెం రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉంటున్నాయి వనమా రాఘవ ఎపిసోడ్ తర్వాత అక్కడ చీమ చిటుక్కుమన్నా అటెన్షన్ వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తగూడెం మున్సిపాలిటీ వంతు వచ్చింది పురపాలక సంఘం అధికారులకు కౌన్సిలర్లకు అస్సలు పడడం లేదు గిట్టని వారిని విచిత్రంగా పంపించి వేస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు తమకు తాముగా వెళ్లిపోతే ఏ గొడవ లేదు లేకపోతే కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి సరెండర్ చేయడం చర్చగా మారింది కొత్తగూడ మున్సిపాలిటీలో అధికార విపక్ష పార్టీల మధ్య గొడవలు కామన్ అదే అధికారుల దగ్గరకు వచ్చేసరికి ప్రజాప్రతినిధుల మధ్య పార్టీల సరిహద్దులు చెరిగిపోతున్నాయి అంతా ఒక్క మాటపైకి వచ్చేస్తున్నారు మున్సిపల్ చైర్పర్సన్ గా కాపు సీతామహాలక్ష్మి ఉన్నప్పటికీ నిన్న మున్నటి వరకు అక్కడ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ చెప్పిందే నడిచేది మున్సిపాలిటీలో ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలన్నా రాఘవ అనుమతి కావాల్సిందే దాంతో మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్లు డమ్మీలనే ముద్రపడింది అవినీతి శృతిమించి ఆరోపణలు గుప్పమన్నడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి కమిషన్ వస్తుందంటే చాలు మున్సిపాలిటీ పరిధిలో లేనివాటికి కూడా పనులు చేసిన ఘనత కొత్తగూడెం పురపాలక సంఘానికే చెల్లుతోంది వీధి వ్యాపారుల కోసం కట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా ఉన్నాయి మొక్కల పెంపకం పేరుతో నిధులు దుర్వినియోగం చేయడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తే మున్సిపల్ కమిషనర్ లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయారు అన్ని విధాలుగా సహకరిస్తున్న కమిషనర్ వెళ్లిపోవడంతో కౌన్సిలర్లు ఇరకాటంలో పడ్డారట ఇన్ఛార్జ్ కమిషనర్గా వచ్చిన నవీన్ అనే అధికారి మాట వినకపోవడంతో ఆయన్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఏకంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసేశారు అంతకుముందు ఓ డీఈకీకు కూడా ఇదే విధంగా గేట్ పాస్ ఇచ్చారు పొలిటికల్ లీడర్స్ జోక్యం ఎక్కువ కావడంతో మున్సిపాలిటీని సెట్రైట్ చేయడం ఉన్నతాధికారులకు సాధ్యం కావడం లేదట ఈ విషయంలో కలెక్టర్ కొంత చొరవ తీసుకుని చేతులు కాల్చుకున్నట్లు లోకల్ గా చెవులు కొరుక్కుంటున్నారు ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిపోవడంతో కొత్తగూడెం మున్సిపాలిటీకి వచ్చేందుకు అధికారులు జంకుతున్నారట ఉన్నతాధికారులు నచ్చజెప్పినా తల అడ్డంగా ఊపుతున్నారట మరి కొత్తగూడెం పురపాలక సంఘాన్ని గాడిలో పెట్టేందుకు ఎవరు చొరవ తీసుకుంటారో చూడాలి